ఛానల్కి. నేను మీ ఆర్జేదీపు శక్తి ప్రోగ్రామ్ లో సరికొత్త టాపిక్ తో మీ ముందుకి వచ్చేసాను. మరి ఈరోజు టాపిక్ అంటే ఎవరు హ్యాపీగా ఉన్నారు. అవును, ఎవరు హ్యాపీగా ఉన్నారు. మరి టాపిక్ లోకి వెళ్లే ముందు సంతోషం అంటే ఏంటో తెలుసుకుందాం. సంతోషం అనేవాడు అంటే హ్యాపీనెస్ అని అందరికీ తెలుసు, కానీ ఇది ఎప్పుడు వస్తుంది అనేది మీకు తెలియాలన్నమాట. ఎప్పుడు వస్తుంది అని అంటే మనం లైఫ్ లో సాటిస్ఫైడ్ గా ఉన్నప్పుడు, లైఫ్ లో ప్రతి ఒక్క ఆనందాన్ని పొందినప్పుడు మనం హ్యాపీగా ఉంటాం అన్నమాట. మరి ఇక్కడ హౌస్ వైఫ్స్ హ్యాపీగా ఉన్నారా, వర్కింగ్ ఉమెన్ హ్యాపీగా ఉన్నారా అంటే ఇది ఎప్పటికీ తేలని ఆన్సర్ అన్నమాట. అవునా, వర్కింగ్ ఉమెన్ వాళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే వాళ్ళు నేను ఎప్పుడు జాబ్ చేస్తాను, ఇంట్లో వర్క్ చేసుకోవాలి, ఆఫీస్ వర్క్ చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళని మేనేజ్ చేయాలి, ఆఫీస్ వాళ్ళని మేనేజ్ చేయాలి, మరి వంట చేయాలి, భర్తను చూసుకోవాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, మరి అలాగే ఆఫీస్లో మేనేజర్లు చేసే కోలను తట్టుకోవాలి, అండ్ సబార్డినేట్స్తో సఖ్యతగా ఉండాలి, మళ్ళీ ఆర్టీసీ బస్ ఎక్కాలి లేదా మెట్రో బస్ ఎక్కాలి, మరి కూరగాయలు తీసుకురావాలి, ఇలా ఇలా రకరకాలుగా లిస్ట్ అవుట్ చేసుకుంటూ ఉంటే వర్కింగ్ ఉమెన్ కూడా కష్టాలే ఉన్నాయి. కానీ హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది, ఎందుకు వర్కింగ్ ఉమెన్స్కి ఉంది అంటే వాళ్ళు స్వతంత్రంగా డెసిషన్స్ తీసుకోగలుగుతారు. స్వతంత్రంగా నిర్భయంగా ఏదైనా చెప్పాలి అంటే, లేదు ఈ పని నాకు అవ్వదు అంటే నిర్భయంగా నో అని చెప్పేస్తారు. సో ఇక్కడ కొన్ని విషయాలలో వర్కింగ్ ఉమెన్ చాలా హ్యాపీగా ఉంటారు, కానీ వాళ్ళు ఎప్పుడు ఒకరి గురించి బాధపడుతూనే ఉంటారు. అంటే ఆఫీస్ లో కూర్చున్నప్పుడు మా పాప ఈ టైంకి ఏం చేస్తుంది, మా పాప తిన్నిందా లేదా, లేదా మా హస్బెండ్ సరిగ్గా టిఫిన్ తీసుకెళ్లాడా లేదా, అత్తమామలు సరిగా టాబ్లెట్స్ వేసుకున్నారా లేదా అని ఎప్పుడు బ్రెయిన్ లో వాళ్ళకి ఆ ఆలోచన నడుస్తూనే ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తుంటుంది, అబ్బా ఇంట్లో ఉంటే బాగుండేది, ఈ పాటికి పని చేసేసుకొని కొంచెం రెస్ట్ తీసుకోవాలి అని అనుకుంటారు అన్నమాట. మరి హౌస్ వైఫ్స్ అయితే ఎప్పుడు మార్నింగ్ నుంచి లేవగానే సైకిల్ చక్రం తిరిగినట్టు గిరగిరా గిరగిరా 24 గంటలు పని చేస్తూనే ఉంటారు. ఇంటి పని, వంట పని, పిల్లల పని, హస్బెండ్ పని, ఇలా వాళ్ళకంటూ టైమే ఉండదు. ఇల్లు క్లీనింగ్ అనుకుంటూ వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అదే నేను సంపాదించాలి, సంపాదించి నేను ఏదో పోషించాలి అందరికి, అప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలి. అదే వర్కింగ్ ఉమెన్ అయితే ఎంత బాగా బ్యాలెన్స్ చేసుకుంటారో, డబ్బుకి డబ్బు, ఇటు ఫ్యామిలీకి ఫ్యామిలీ అని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ వర్కింగ్ ఉమెన్స్ కూడా సమాజం యాక్సెప్ట్ చేసింది వర్కింగ్ ఉమెన్స్ ని, అవునా ఒప్పుకుంటారు కదా. కానీ ప్రతి దాంట్లో చూస్తే వర్కింగ్ ఉమెన్ అయినా లేదా హౌస్ వైఫ్ అయినా రెండిటికి అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా అన్నీ ఉన్నాయి. ఈ డిఫరెన్స్ కనుక మనం తెలుసుకుంటే చాలా ఆనందంగా ఉంటాము. ఉదాహరణకి మనం ఇప్పుడు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనంటే మనం ఏమి చేయాలి అని మనము ఒక్క 5 నిమిషాలు పడుకునే ముందు లేదా మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు కూర్చొని కళ్ళు మూసుకొని లిస్ట్ చేయండి, నేను ఏం చేస్తే సంతోషంగా ఉంటాను. మీ అదే ఇప్పుడు హౌస్ వైఫ్స్ అయితే జాబ్ చేయాలి అని అనుకుంటే నిర్భయంగా మీ కుటుంబానికి చెప్పి అడుగు వేయండి, ముందుకి విజయ రథాన్ని మీరు నడిపించండి. మరి వర్కింగ్ ఉమెన్ వాళ్ళకు కూడా కొందరు చేస్తున్నా కూడా హ్యాపీగా ఉండరు. వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించి ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకోండి, ఎందుకంటే ఈ డెసిషన్స్ మీద మీరు ఆధారపడి ఉంటారు. ఎందుకంటే రేపు సంపాదించడం మీరు ఆపేశాక ఒక్కొక్కసారి మీరు డిప్రెషన్ లో వెళ్లే ఛాన్స్ ఉంది. అది నేను ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది కూడా మీరు ఆలోచించాలి. ఈ పాయింట్ ని మీరు ఎప్పుడైతే నిర్భయంగా స్వతంత్రంగా డెసిషన్స్ తీసుకుంటారో అప్పుడు ఖచ్చితంగా మీరు సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉండడం వల్ల మీ మెంటల్ హెల్త్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ ఇవాళ రేపు మెంటల్ హెల్త్ అనేది చాలా అవసరం అందరికీ. ఈ యొక్క బిజీ షెడ్యూల్లో మనం స్ట్రెస్ అవ్వకూడదు, అండ్ ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనేది మనం ఆలోచించుకోవాలి. మీరు సంతోషంగా ఉండాలి అంటే నేను చెప్పే ఈ కొటేషన్ ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి.
పోరాడాలనుకుంటే నీతో నువ్వు పోరాడు, గెలవాలనుకుంటే నీతో నువ్వు గెలువు, నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే. సో ఇదండి ఈ రోజు టాపిక్. ఎవరు హ్యాపీగా ఉన్నారు మరి మీరే ఆలోచించుకోండి, హౌస్ వైఫా మరి వర్కింగ్ ఉమెనా? సో ఇలా ఆలోచింపజేసే మరికొత్త సరికొత్త టాపిక్ తో ప్రతి వారం మీ ముందుకి మళ్ళీ మళ్ళీ వచ్చేస్తాను మీ ఆర్జే దీపు శక్తి ప్రోగ్రామ్ ద్వారా వావ్ మామ్ తెలుగు ఛానల్లో. అంతవరకు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.